వెల్కమ్ టు విజన్ నైన్ కుల రాజ్యాంగం అనే ఆయుధాన్ని అందించిన ఆధునిక భారత పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ తుది శ్వాస విడిచే వరకు ప్రజల కోసమే బతికిన ఉక్కు మహిళ జట్టి ఈశ్వరీబాయి ఈశ్వరీబాయి పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన మాలకులానికి చెందిన బల్లెపు బాలరామస్వామి రాములమ్మ దంపతులకు జన్మించారు ఆమెకు పదమూడవ ఏటనే జట్టి లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది ఒక కుమార్తె జన్మించిన కొన్నాళ్లకే తన భర్తను కోల్పోయింది అక్కడితో తన జీవితం ముగిసిందని ఒక సాధారణ మహిళలా ఆలోచించలేదు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలని నిర్ణయించుకొని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది అదే సమయంలో భాగ్యారెడ్డి వర్మ బత్తుల శ్యాంసుందర్ లాంటివారు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ద్వారా చేస్తున్న దళితోర్ధారక కృషిలో ఈశ్వరీబాయి అయ్యారు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్న అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని జనాల కోసం పరితపించిన నిజమైన అంబేద్కర్ వాది ఈశ్వరీబాయి మహిళ అభివృద్ధి దేశ అభివృద్ధి అన్న అంబేద్కర్ మాటల సాక్షిగా మహిళల సాధికారత కోసం మహిళల సంఘాలు ఏర్పాటు చేసింది దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం ఒకటే మార్గమని భావించి రాజకీయ రంగ ప్రవేశం చేసి మొదటి ప్రయత్నంలోనే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కృష్ణా జిల్లాలో ఒక దళితుని సజీవ దహనంపై స్పందించిన తీరు మరువలేనిది దళితునిపై దాడి గురించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా దొంగతనం చేస్తే కాల్చి చంపకుండా ముద్దు పెట్టుకుంటారా అని ఒకరు అనగానే ఈశ్వరీబాయ్ లేచి ఎవడురా ఆ కూత కూసినవాడు దళితులు మీకు దొంగలా కనిపిస్తున్నారా సాటి మనిషిని సజీవ దహనం చేస్తారా దళితులను దొంగలంటే చెప్పుతో కొడతా అని ఆయన మీదకి చెప్పు విసిరిన తీరు చారిత్రాత్మకమైనది ఒక నిజమైన అంబేద్కర్ వారసురాలు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఈ ఒక్క సందర్భం చెప్పచ్చు నిర్విరామంగా అలు పెరగకుండా సమస్యలపై పోరాటం చేసిన ఈశ్వరిబాయ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగున మరణించారు